ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత మనకి హితకరమైనటువంటి పని ఏది అనేది చెప్పడం కోసమనే ఏర్పడ్డ ఉత్తమ శాస్త్రం. శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసినటువంటి ఒక అతి ఉత్తమమైనటువంటి ఉపదేశం. బతికున్నంతవరకు ఈ లోకంలో సుఖంగా ఉండాలి కదా. అయితే ఇక్కడే మనం శాశ్వతంగా ఉండడం అనేది లేదు కదా, ఇది అందరికీ తెలుసు. తర్వాత ఎటో ఒక చోటికి మనం పోతాం, ఈ శరీరాన్ని ఇక్కడే వదిలి మనం వెళ్ళిపోతాం. ఆ మనం అనేటటువంటిది జీవుడు. జీవుడు దేహాన్ని వదిలి వెడతాడు. ఎక్కడికి వెడతాడో మనకి ఇదమిత్తంగా తెలియదు, ఎలా వెడతాడో కూడా మనకి ఇదమిత్తంగా తెలియదు. కానీ దాన్ని శాస్త్రాల్లో వారికి కలిగినటువంటి ఒక అనుభూతిని బట్టి, లేకపోతే వారు అందుకున్న వారి పెద్దల యొక్క ఉపదేశాన్ని బట్టో ఇలా చేయనా, ఇది జీవుడి యొక్క గతి, ఇది జీవుడి యొక్క స్థితి అని వాళ్ళు వివరించి చెప్పారు. జీవుడు దేహాన్ని వదిలిన తర్వాత ఒక మూడు మార్గాల్లో ప్రయాణం చేయడానికి అవకాశం ఉన్నది. ఒకటి పై మార్గము, ఒకటి క్రింది మార్గము, ఒకటి మధ్య మార్గము. మూడు మార్గాలు అని చెప్పారు. వాటికి ఏవో పేర్లు కూడా పెట్టారనుకోండి. పైకి వెళ్ళే మార్గాన్ని కాంతివంతమైన మార్గము అన్నారు. క్రిందకి దింపేటటువంటి మార్గాన్ని యామ్యాది మార్గము, బాధ పెట్టేదారి. మధ్యలో తిరిగేది ధూమాది మార్గము, పొగపో చూరుకున్నటువంటి దారి. ఏముందో ఎలా ఉందో కూడా మనకి తెలియనివ్వని దారి. యామ్యాది మార్గం, ధూమాది మార్గం, అర్చిరాది మార్గము అని మూడు మార్గాలకి పేర్లు పెట్టారు. ఇందులో అర్చిరాది అనే మార్గంలో వెడితే మళ్ళీ తిరిగి రావక్కర్లేదా, మళ్ళీ ఈ పాడు చక్రంలోకి మనం ఇరుక్కోనక్కర్లేదు అని చెప్పారు. పై మార్గంలోకి వెళ్ళగలిగితే, అలా వెళ్ళడానికి ఏవో కొన్ని మార్గాలు చెప్పారు, కొన్ని పద్ధతులు చెప్పారు. దానికి సుషుమ్న నాడు ఉంటుంది, అందులోంచి బయటికి రావాలి. దాన్ని ఎవరో తీసుకువెళ్ళాలి. అంటే 1, 2, 3, 4 ఏవో కొన్ని లోకాలు వస్తాయి, ఆ లోకాలు దాటుకుంటూ వెళ్ళి ఇది అర్చరాది మార్గ గమనము, దాని గురించి చెప్పాడు. యామ్యాది మార్గాల్లో వెళ్ళే వాళ్ళకు కూడా ఏవో కొన్ని లోకాలు పేర్లు చెప్పారు వాళ్ళు. అతల, వితల, సుతల, రసాతల, మహాతల, పాతాళ, లోకాలు, నరకాలు. అందులోకి వెడితే, ఎందులోకి వెడితే ఎట్లాంటి సుఖాలు ఉంటాయో కూడా చెప్పారు. దాంట్లో ఒకచోట రంపాలతో కోస్తారట, ఒకచోట స్లైసెస్ చేస్తారట, ఒకచోట పీసెస్ చేస్తారట, ఒకచోట బాయిల్ చేస్తారట, ఒకచోట ఫ్రై చేస్తారట, ఒకచోట ఇంకో రకరకాలుగా చేస్తారు. ఓ మొత్తాన్ని చాలా రకరకాలుగా చెప్పారు. అందులో ఎన్ని రకాల తమాషాలు చేయొచ్చు, అన్ని రకాల తమాషాలు వాళ్ళు చేస్తారు. అవి యామ్యాది మార్గాలు అని పేరు పెట్టారు దానికి. మధ్యలో తిరిగేటటువంటిది ధూమాది మార్గం, అంటే మనం బతికేటటువంటి ఈ లోకాలు. ప్రాణులన్నీ జీవించేటటువంటిగా మనం చూస్తూ ఉండేటటువంటి ఈ లోకాలు, క్రిమి కీటాదుల దగ్గర నుంచి మానవుడి దాకా ఇన్ని రకాల శరీరం, 84 లక్షలు ఏవో దానికి సంఖ్య చెప్పారు మన వాళ్ళు. ఈ శరీరాల్లోకి వస్తూ దీంట్లోనే వాడు మళ్ళీ పైకి కిందకి, పైకి కిందకి, ఒకటి వదిలిపెడితే ఇంకో దాంట్లోకి, అది వదిలిపెడితే మరొక దాంట్లోకి, అందులోంచి మరొక దాంట్లోకి, ఇలాగా అప్పుడప్పుడు కీటకంలోంచి మానవుల్లోకి రావచ్చు, మానవుల్లోంచి జంతువుల్లోకి వెళ్ళచ్చు, అందులోంచి పక్షికి వెళ్ళచ్చు, చెట్టుకు వెళ్ళచ్చు. ఇలాగా రకరకాలుగా ఈ మధ్య లోకాల్లో తిరిగితే దాని పేరు ధూమాది మార్గము అని పేరు పెట్టారు. భగవద్గీతలో పైన 8వ అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత, సరే మనకి ధూమాది మార్గం అంటే ఇక్కడ బతికేటువంటి బతుకు, ఇందులో మనం ఎవరమో, ఎందుకున్నామో, ఎలా ఉన్నామో మనకైతే ఎవరికి తెలియదు.
చుట్టూ పొగ ఆవరించి ఉండేటటువంటి వాడికి తానుంటాడు, చుట్టూ ఉండే వస్తువులు ఉంటాయి, కానీ ఏవి కనిపించకుండా ఎలా ఉంటాయో, అలాగే ఇక్కడ శరీరాల్లో ఉండేటటువంటి మనకు కూడా మనం ఉంటాం, మన శరీరము మన వ్యవస్థ ఉంటుంది, మన చుట్టూ ఉండేటువంటి ఇతర ప్రాణికోటి వ్యవస్థ ఉంటుంది, కానీ మనం ఎవరం, ఎందుకున్నాం, ఏం చేస్తున్నాం అనే విషయాల మీద మనకి స్పష్టత అనేది ఉండదు. శరీరం కోసం బతకాలి కనుక శరీరం కోసం ఏదో సంపాదిస్తాం, శరీరం కోసం ఏదో ఖర్చు పెడతాం, ఇలాగ సంపాదిస్తూ ఖర్చు పెడుతూ సంపాదిస్తూ ఖర్చు పెడుతూ ఆస్వాదించడం, అనుభవించడం, అనుభవించడం, సంపాదించడం, అనుభవించడం, సంపాదన అనుభవము, దీంతో మన జీవితం తెల్లారుతుంది. తర్వాత దీన్ని వదిలిపెట్టి మళ్ళీ ఇంకో దాంట్లో పోతుంటాం, ఇలా జరుగుతూ ఉంటుంది. కనుక దీనికి ధూమాది అని పేరు పెట్టారు. మొత్తానికి ఇక్కడున్నా వీడి ఇక్కడ తిరుగుతూ ఉండడమే, కింద యామ్యాది లోకాల్లోకి వెళ్ళినా మళ్ళీ అక్కడికి ఏ పర్పస్ కోసం వెళ్ళాడో ఆ అనుభవాలు ఏవో అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి దీంట్లో చేరడమే. సరే, కిందకి వెళ్ళినా మధ్యలో ఉన్న ఇవి రెండు ఇక్కడ అనుభవం కోసం ఏర్పడ్డవే కనుక ఈ రెంటిని కలిపేసి మనం ఒక దారి చేద్దామండి, తిరిగి రాకుండా వెళ్ళేదాన్ని ఒక దారి చేద్దాం అని కృష్ణుడు కాస్త మనకి సౌకర్యాన్ని కలిగిస్తూ రెండు దారులు అన్నాడు ఆయన. ఒకటి పైకి వెళ్ళేది తెల్లదారి, ఇక్కడ ఉంటడం లేదా కిందకి వెళ్ళడం, ఈ రెంట్లో ఏది జరిగినా ఇది నల్లదారి అని పేరు పెడదాం. ఎందుకంటే మనకు యామ్యాద లోకాలలోనే మనకు కనిపించవు కదా. ఏవో కొంతమంది టెర్రరిస్టులు అంటూ ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళ చేతుల్లో పడితే మాత్రం ఇవన్నీ చూపిస్తారు వాళ్ళు, శాంపిల్స్. వాళ్ళ చేతుల్లో ఉన్నంత వరకు వాడికి రకరకాల రకరకాల కష్టాలు ఇబ్బందులు ఇవన్నీ పెట్టి ఆ యామ్యాది లోకాల యొక్క టేస్ట్ ఏమిటి అనేది వాళ్ళు మనకు అందిస్తారు. మిగతా అది ఇక్కడ మనమంతా ఉండేటప్పుడు మనం పొందేవి కొన్ని ఇక్కడ అనుభవాలు మనం పొందుతూ ఉంటాం. కనుక ఇవి రెండూ కూడా మనని మళ్ళీ ఇక్కడికి తెచ్చేవే కనుక వీటికి నల్లదారి అని పేరు పెడదాం అన్నారు. కనుక శుక్ల కృష్ణ గతి ఏతే జగత శాశ్వతి మతే, తెల్లదారి నల్లదారి ఇవి రెండు కూడా ఫిక్స్డ్ ఈ జీవుడికి. ఈ దేహం వదలగానే ఇటు చేసే పని సవ్యమైంది అయితే తెల్లదారిలో కడతాడు, లేదంటే ఈ రెండు లోకాల్లో ఎక్కడో ఒక చోట మొత్తాన్ని తిరుగుతూ ఉంటాడు. ఇదంతా మొత్తం నల్లదారి కిందే మనం జమ కడదాము. ఇది రెండు ఏం చేస్తాయా ఈ రెండిలోనూ? సమాధానం చెప్పాడు ఆయన అక్కడ అర్జునుడికి, ఏకయా యాతి అనావృత్తి, పైదారిలో తెల్లదారిలో వెళ్ళినట్టయితే తిరిగి రానక్కర్లేదు. అన్యయా ఆవర్తతే పునః, రెండో దారిలో పెడితే మళ్ళీ 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 దీంట్లో తిరిగి వస్తూ ఉండాల్సి ఉంటుంది. ఇది చెప్పాడు ఆయన రెండు దారులు మనకి. లేవగానే బ్రాహ్మ ముహూర్తంలో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆత్మనో హితం చింతయేత్, నీకు ఏది శ్రేయస్కరం అని అనుకుంటావో దాని గురించి ఆలోచన చేయి. ఏది నీకు శ్రేయస్కరం? ఇలాంటి మళ్ళీ ఈ పాడు చక్రంలోకి, ఈ మొసలి పళ్ళల్లోకి, ఇందులోకి మనం వచ్చామంటే ఇది మొసలి పళ్ళ లాంటిది కదా, ఇది పట్టుకుంటే వదలేదు. ఇది అహంకారపు పట్టు. ఇందులో మనం ఉన్నామంటే చీమకి చీమంత అహంకారం, దోమకి దోమంత అహంకారం, మనిషికి మనిషంత, ఏనుగుకి ఏనుగంత, ఇంకోటి పెద్దది ఏమైనా ఉంటే దానంత, దేనంత అహంకారం దానికి ఉంటుంది. ఈ అహంకారం అనేటటువంటిది ఒక పెద్ద మొసలి పట్టు లాంటిది. ఇది ఈ మొసలి పట్టులో నువ్వు పడి ఉండాలనుకుంటావా? దానికోసం ఆలోచన చేసుకో. లేదు, ఈ పట్టులోంచి విడివడి సుఖకరమైనటువంటి స్థానానికి చేరాలి అని అనుకుంటావా? చేయి. దానికోసం కూడా నువ్వు ఆలోచించాలి. అంటే రెండు ఆలోచించాలి నువ్వు. ఏంటది? ఒకటి, ఇక్కడ ఉన్నంత వరకు సుఖంగా జీవించగలుగుట. రెండు, దీన్ని వదిలిన వెంటనే ఉత్తమమైనటువంటి స్థానానికి చేరుట. అయితే ఇక్కడున్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టుంటే ఇది వదిలిన తర్వాత ఉత్తమ స్థానానికి తెలుసుకున్నంత మాత్రం చేత నువ్వు వెళ్ళవు. దానికి కావాల్సింది చేసుకుంటే తప్ప. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం బయలుదేరి ఏదైనా ఒక పెద్ద దేశానికి వెళ్ళాలి అని అనిపించింది అనుకోండి, ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళాలి అనిపించింది, నీకు డైరెక్ట్ ఫ్లైట్ దొరకలేదు, ఇక్కడి నుంచి బొంబే వెళ్ళి బొంబే నుంచి ఢిల్లీ వెళ్ళాలి అని ఉందనుకో,
బొంబే పెడితే ఎక్కడ దిగాలి, మళ్ళీ ఏ ఫ్లైట్ ఎక్కాలి, అక్కడి నుంచి ఢిల్లీ ఎలా వెళ్ళాలి, ఢిల్లీ వెళ్ళి స్టేషన్లో కూర్చుంటావా, అక్కడి నుంచి మళ్ళీ నువ్వు ఏదైనా స్థానానికి చేరతావా, ఎక్కడికి చేరాలి, ఎలా చేరాలి, అక్కడ దిగ్గానే నీకేమైనా ఒక వాహనం ఉందా లేదా నేను ఎవడం పికప్ చేస్తాడా, ఇవన్నీ వ్యవస్థ చేసుకుని అప్పుడు నువ్వు అక్కడికి ఆ వాహనం ఎక్కడానికి ఫ్లైట్ ఎక్కడానికి పెడితే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నువ్వు ఎక్కడ దిగుతావో, ఎక్కడ ట్రాన్సిట్ అవుతావో, మళ్ళీ ఎక్కడికి చేరుతావో, ఇవన్నీ సవ్యంగా సాగుతాయి. ప్రయాణం ప్రారంభించే ముందరే నువ్వు ఈ వ్యవస్థ చేసుకోవాలి తప్ప అక్కడికి వచ్చినప్పుడు అక్కడ దాన్ని చూసుకుంటాము అని అంటే అది నీకు సాగదు. లేదు ఇక్కడి నుంచి వాడు ఏదో అమెరికా వెళ్ళాలని అనుకోండి, నువ్వు ఇక్కడి నుంచి ఉన్న ఫ్లైట్ ఎక్కుతున్నావు, ఈ ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఎక్కడ దిగాలి, ఎక్కడ మారాలి, అక్కడ మారే సందర్భంలో అక్కడి నుంచి ఇంకొక దాన్ని నువ్వు క్యాచ్ చేయడానికి తగ్గట్టుగా నీకు కావలసిన టికెట్స్ అవి ఏ రకంగా ఏర్పాటు కావాలి, అక్కడికి ఎలా చేరాలి, అప్పుడు దేన్ని క్యాచ్ చేయాలి, మళ్ళీ దేంట్లోకి ఎక్కాలి, అది ఎంత ప్రయాణం చేయాలి, ఎలా దిగాలి, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఇదంతా వ్యవస్థ చేసుకోకుండా ఆ నేను అలా వెళ్ళిపోతానంటే టక్కు మళ్ళగా కళ్ళు మూసుకొని నేరుగా ఫ్లైట్లోకి వెళ్ళిపోయి ఫ్లైట్లోకి ఎక్కేస్తానంటే ఎవడు నేను అక్కడికి ఎంటర్టైన్ చేయడు, నేను ఎక్కనివ్వడు, అసలు ముందు ఎక్కనివ్వడు, నేను పైసలు ఇస్తానండి ఎక్కనివ్వడు, వ్యవస్థ చేసుకుంటేనే వాళ్ళని ఇస్తాడు. సో ఆల్సో శరీరం వదిలిపెట్టిన తర్వాత ఉత్తమ గతికి చేరాలి అని నువ్వు అనుకున్నా దానికి తగ్గ వ్యవస్థ ఏదో ఇప్పుడే నువ్వు చేసి పెట్టుకుంటేనే నువ్వు అక్కడికి వెళ్ళగలుగుతావు, లేకపోతే వెళ్ళడం అనేటటువంటిది సాధ్యం కానీ కాదు, మళ్ళీ ఈ చక్రంలోకి ఇంకో చోట పెడతావు. అంచేత తెలివి ఒక్కటి చాలదు, తెలివికి తగ్గ ఏర్పాట్లు వ్యవస్థ కూడా చేసి పెట్టుకోవాలి. ఇక్కడ సుఖంగా ఉండాలి, ఆ తర్వాత సుఖంగా ఉండాలి. అయితే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు చేసేటువంటి పని నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, ఆ తర్వాత దానికి కావాల్సింది ఏదన్నా వ్యవస్థ చేసి పెట్టుకుంటానన్నా కూడా సాగదు. అది అక్కడికి కావలసినటువంటి సుఖానికి కావలసిన పని ఏదో నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు చేసుకోవాలి. అందుచేత ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు చేసే పని కూడా దానికి విరుద్ధం కాని పని ఏదో అప్పుడు నువ్వు ఇక్కడ చేసుకోవాలి. సో ఒక పని ఇక్కడ ఉన్నప్పుడు సుఖం, తర్వాతకి సుఖకరమైంది ఏదైనా ఉంటే దట్ ఈస్ ది ఈజియెస్ట్ అండ్ ది బెస్ట్ వే యూ కెన్ చూస్, రైట్? ఇక్కడ ఉన్నప్పుడు ఒకటి, అక్కడికి వెళ్ళినప్పుడు ఒకటి అనే రెండింటిని మనం సెలెక్ట్ చేసుకుంటూ రెండింటిని చేసుకునే కష్టం కంటే ఒకటే ఇక్కడికి అక్కడికి కూడా నీకు తగినటువంటి అవసరాలు తీర్చగలిగే పని ఉన్నది అని అంటే దీన్ని హాయిగా చూస్ చేసుకోవడం మంచి పద్ధతి కదండి. బుద్ధిమంతుడు చేయాల్సిన పని అది కదా, అది మనకి భగవద్గీత చెప్పేటటువంటి ఉపాయం. ముఖ్యంగా 5వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఆ ఉపదేశాన్ని చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అర్జునుడికి సందేహం వచ్చింది, నేను అంటే ఆత్మ కదా, ఆత్మ అనేది జ్ఞానం కదా, జ్ఞానం కలిగి ఉండేది కదా, ఆత్మని మనం పొందాలి అంటే ఆ జ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలి కదా, ఆ జ్ఞానాన్నే సాధించాలి కదా, కనుక హాయిగా జ్ఞానంలో ఉండిపోతే బాగుంటుంది కదా, అప్పుడు శరీరం ఉన్నప్పుడు జ్ఞానంలో ఉంటాం, పోయిన తర్వాత జ్ఞానంలో ఉంటాం, మంచిది కదా అని అనిపించింది అతనికి. అంచేత నేను ఈ యుద్ధం పాడుయుద్ధం చేయను, అనవసరంగా గురువులు గారిని కొట్టడం, తాతల్ని కొట్టడం, బంధువుల్ని కొట్టడం, మేనమామల్ని కొట్టడం ఎందుకు ఇవంతాను, హాయిగా ఆత్మసాక్షాత్కారం కోసం హాయిగా జ్ఞానంలో ఉండిపోతా, అంచేత అదే మంచిది కదా యుద్ధం మానేసి అని అనిపించింది ఆయనకి. కృష్ణుడు దాని సమాధానం చెప్తున్నాడు, ఆత్మజ్ఞానమే, ఆత్మజ్ఞానం కలదే, అయినా ఆ జ్ఞానం కలిగిన ఆత్మను నువ్వు సంపాదించాలి అని అనుకున్నప్పుడు, అంటే నిన్ను నువ్వు తెలుసుకోగలగాలి అని అనుకున్నప్పుడు నీకు పట్టుండేటువంటి ఈ పంజరంలోంచి నువ్వు బయటపడాలి కదా. ఇప్పుడు నువ్వు ఒక పంజరంలోనో ఇందులోంచి నువ్వు బయటికి రావాలి కదా ముందరా, బయటికి రావాలి అంటే వచ్చే పని ఏదో అది నువ్వు చేయాలి కదా. ఇప్పుడు నువ్వు ఒక చిక్కు కలిగినటువంటి ఒక పెద్ద పంజరంలో ఉన్నావు, ఇందులోంచి ఎలా బయటికి రావాలో అందరూ నీకు తెలియాలి కదా, దానికి తగ్గట్టుగా కదా నువ్వు పనిచేయాలి. జ్ఞానం కలిగి ఉంటే చాలదు, బయటికి రావడం కూడా ప్రధానం. అయితే ఈ పంజరం ఏది, శరీరమా
కాదు, కర్మ. కర్మబంధము అని అంటాము. మనం చిక్కుకున్నది కర్మబంధంలో, శరీర బంధంలో కాదు. శరీరం పోవడం ప్రధానం కాదు, కర్మబంధం తొలగడం ప్రధానం. కర్మబంధం తొలగాలి అంటే కర్మ ఆచరణతోటే తొలగాలి. ఒక మసి పట్టినప్పుడు, అయ్యో మసి పట్టిందే, మసిపోతే బాగుండే, బాగా ప్రకాశిస్తే బాగుండే అని తెలుసుకుంటే మసిపోదు. మసి పోగొట్టగలిగేటట్లుగా ఉండే సాధనాన్ని తీసుకుని ఆ మసి పోయేటట్టు సాగించాల్సినటువంటి క్రియాకలాపం ఏదో దాన్ని తోమడం, ఇది చేస్తేనే మసిపోతుంది తప్ప మసి పట్టిందని తెలుసుకుంటే మసిపోదు కదా. రోగం వచ్చింది అని అంటే, అయ్యో నాకు రోగం వచ్చిందే, రోగం వచ్చింది, రోగం పోవాలి, ఆరోగ్యం కావాలి అనుకుంటే నా రోగం పోతుంది. తెలివి వల్ల పోదు రోగం. రోగం అనేది అది వచ్చినటువంటి ఒక భౌతికమైన ఒక మార్పు. భౌతికంగా వచ్చిన మార్పు భౌతికమైనటువంటి ప్రక్రియ వల్లనే సరికావాలి. వచ్చినటువంటి రోగానికి తగిన మందు వెయ్యాలి. దానికి కావాల్సింది తెలివి కాదు, ఒక పని చేయుట. దానికి ఒక రసాయనమో లేకపోతే ఆహారమో మరొకటి ఏదో దానికి మందుగా వేయగలిపినప్పుడు మాత్రమే అది తొలగుతుంది తప్ప, నాకు చాలా తెలివి ఉందండి, నేను గొప్ప జ్ఞానినండి అనుకుంటే రోగం పోవడం సాధ్యం కాదు. ఇది మనకు తెలుసు. పని చేయాలి. పని చేస్తేనే కర్మ తొలగుతుంది. కర్మ తొలగితేనే నువ్వు ఇందులోంచి సుఖంగా బయటపడగలుగుతావు. సుఖంగా బయటపడగలిగితే సుఖస్థానాన్ని చేరగలుగుతావయా. చేత పని చెయ్యాలి. కృష్ణుడు పాపం మొదటి నుంచి ఈ విషయంలో చాలా స్పష్టంగానే ఉన్నాడు. ఆయన చెప్పడంలో ఎక్కడ అస్పష్టత లేదు. కానీ వినేటటువంటి అర్జునుడికి పాపం అది అర్థం కావటల్లా. జ్ఞానం అంటే జ్ఞానాన్ని జ్ఞానంగా చూస్తున్నాడు, కర్మని కర్మగా చూస్తున్నాడు. భోజనం చేసేటప్పుడు మనకి అన్నం పెడతారు, దాంట్లో పచ్చడి వేస్తారు, లేదా కూర వేస్తారు, లేకపోతే సాంబార్ పోస్తారు, ఏదో ఒక ఆధారు ఒకటి ఇస్తారు. అన్నం అన్నంగాను ఆధారు ఆధారుగాను తీసుకుంటామా? కాదు కదా. ఆధారు ఆధారు కోసం కాదు, కూర వేస్తే కూర తినడం కాదు, అన్నం పెడితే అన్నం తినడం కూడా కాదు. నువ్వు అన్నాన్ని కూరని కలపాలి, అన్నాన్ని పచ్చడిని కలపాలి, అన్నాన్ని సాంబార్ని కలపాలి. కలిపి రెండు కలిసి నువ్వు ఆస్వాదిస్తే అది నీకు సుఖంగా తినడానికి యోగ్యం అవుతుందా? ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. చేత కూర కూరగా, పచ్చడి పచ్చడిగా చూడకూడదు, సాంబార్ సాంబారుగా, అన్నం అన్నంగా చూడకూడదు. రెండు కలిపి చూడాలి, రెండు కలిపి తినాలి. చూడడం కాదు, చూసేటప్పుడు విడివిడిగానే చూడాలి. సాంబార్ని సాంబార్గానే చూడాలి, అన్నాన్ని అన్నంగానే చూడాలి. కానీ తినేటప్పుడు మాత్రం దేనికి దాని విడిగా తినరు, చక్కగా రెండు కలిపి ఒక పాళ్ళల్లో అప్పుడు దాన్ని ఆస్వాదిస్తారు. తెలివి కర్మ, జ్ఞానము కర్మ, ఇవి రెండు ఎలా ఉండాలి అనే దాని గురించి పాపం కృష్ణుడు అర్జునుడికి వివరించే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో చెప్పాడు, 2వ అధ్యాయంలో చెప్పాడు, 3వ అధ్యాయంలో చెప్పాడు, 4వ అధ్యాయంలో చెప్పాడు. కానీ పాపం వినేటటువంటి అర్జునుడికి వాటి నెమరు వేసుకోగలిగేటటువంటి అవకాశం లేకపోవడం చేత ఆ బుర్రకి పాపం ఏం అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. కనుక దాన్ని మళ్ళీ ఇంకొక రకంగా, అదే విషయాన్ని ఇంకొక రకంగా, మరొక రకంగా చెప్పే ప్రయత్నం కృష్ణుడు చేస్తున్నాడు. 5వ అధ్యాయాన్ని ఆరంభం చేస్తూనే అడిగాడు అర్జునుడు, అయ్యా నన్ను ఇంతకీ పని చేయమంటావా, పనిని వదిలేయమంటావా? పనిని వదిలేయడం అంటే, అంటే పనిని వదిలేయడం కాదు, కర్మ సన్యాసం కాదు. కర్మ సన్యాసం అంటే జ్ఞానాన్ని పొందమంటావా? ఈ రెండులో ఏది శ్రేయస్కరం? దానికి సమాధానం చెప్పడం, తయోస్తు కర్మ సన్యాసాత్, పనిని వదిలిపెట్టి ఉండడం కంటే కర్మయోగో విశిష్యతే, పనిని చేస్తూ ఉండడమే శ్రేయస్కరము. ఎవడు పనిని సవ్యంగా చేస్తాడో, జ్ఞానంతో కలిపి చేస్తాడో
వాడే నిత్య సన్యాసి. వదలవలసిన దాని ఎందు వదలవలసిన దానిని వదిలినవాడు. పనిని వదలకూడదు, చేసేటటువంటి పని వెనక ఉండే భావనని వదలాలి. ఇది నా కోసమే చేస్తున్నానని అనుకుంటూ చేయకయా, కానీ ఆ చేసేది నేను నడిపించేవాడిచ్చిన బాధ్యతను నెరవేరుస్తున్నాను అనుకుంటూ చేయి. నిన్ను నడిపించేటువంటి వాడు వెనకాతల వాడున్నాడు, వాడు నీకు ఇచ్చిన బాధ్యత ఇది, కనుక దాన్ని నువ్వు సిన్సియర్గా చేయి. చేసేది ఏదో వాడికి అప్పగించు, వాడు చూసుకుంటాడు. అలా చేయడమే కర్మయోగము. అని మానేస్తాను అనుకుంటే కర్మ సన్యాసము శ్రేయస్కరం కాదు సుమాది. జ్ఞానము శ్రేయస్కరం కాదు సుమాది నీకు. అది అంత సులభం కూడా కాదు, అది చాలా క్లేశం కలిగించేటటువంటిది. కర్మ ఆచరణ అనేటటువంటిది నీకు అలవాటైన పని. అలవాటైంది కనుక సుఖంగా చేయగలుగుతాం. సుఖంగా చేయగలుగుతావు, సుఖంగా ఫలితాన్ని కూడా నువ్వు పొందగలుగుతావు అని చెప్పడం ప్రారంభించాను. ఇలా చేసేటప్పుడు మాత్రమే నీకు మధ్యలో ఎదురయ్యేటటువంటి వాటిని నువ్వు కోరడమో లేకపోతే అది నీకు కాస్త ఇష్టం కాదు, అనుకూలం కాదు అని నీకు అనిపిస్తే, అయితే కాస్త కష్టం కలిగించేది అనిపిస్తే దాన్ని తిట్టడమో ద్వేషించడమో ఇలాంటివి చెయ్యవు. యో నద్వేష్టి న కాంక్షతి. ఎందుకని, ఇంకా వాడు నాది అని అనుకోవట్లే, వాడిచ్చిన బాధ్యత అని అనుకుంటున్నాడు కనుక వీడు ద్వంద్వరహితుడు అవుతాడు. వీడు నిర్ద్వంద్వ. అలా పనిచేస్తే మాత్రమే సుఖం బంధాత్ ప్రముచ్యతే. సుఖంగా వీడికి ఉండేటువంటి కర్మబంధం నుంచి వీడు బయటపడగలుగుతాడు సుమా. ఇది ఆయన చెప్పాడు గతంలో. దాన్ని మరి కాస్త స్పష్టం చేస్తూ సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోర్ విందతే ఫలం. అంటూ కర్మ జ్ఞానము అనే రెంటికిని ఇంకొక రెండు టెక్నికల్ పదాలని శ్రీకృష్ణుడు అందిస్తూ అర్జునుడిని ముందుకు తీసుకెడుతున్నాడు. తెలుసుకునే ప్రయత్నం మనం కూడా చేద్దాం. జై శ్రీమన్నారాయణ.